ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఏందే ఏమైందే? ఏడుస్తూ పడుకుంటే ఏమొచ్చిందే? ఇప్పుడు ఏమైందనే ఏటట్టే ఏడు చెప్పమంటారు? కొడుకు ఇల్లొదిలి 6 సంవత్సరాలు అయింది. వాడు రోజు కలల్లోనే ఆడుతున్నాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో కూడా తెలుస్తలేదు. అన్నా, నేను లేకపోతే మా అమ్మ నాన్న దిక్కులేని వాళ్ళు అయిపోతారన్నా.
గుడ్ హీరో గారు, మా అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది చూసారుగా, మీ స్టైల్లో మీరు చేసేయండి. ఓకే ఓకే. కుమార్ వస్తున్నాను సార్. రన్నింగ్ లో ఉన్న ఫీల్ యాజ్ ఇస్ కావాలి. ఓకే ఏంటి సార్, చాలా బాగా చేసావా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సేఫ్టీకి ఆ హీరోయిన్ షాట్ కూడా నేను తీసుకుందాం. ఓకే తొందరగా రమ్మని చెప్పి. సరే సార్. అలాగే నెక్స్ట్ మన హిందీ సినిమా హీరోయిన్ మేడం షార్ట్ రైడ్. ఏ కుమార్, నీకు చాలా ఎక్కువ అయిపోతుంది, వస్తుంది పోరా. సార్ నేను ఇప్పుడు ఏమన్నాను సార్? ఏ పదరా వస్తుంది, మా ఇంటి పని కోసమా పిలిచేది? షార్ట్ రెడీ అన్నారు, పిలమ్మన్నారు, పిలిచాను. ఏంట్రా పీకుడు, నువ్వు చెప్పేది డబ్బులు పెట్టేది మేము, మేం చెప్పినట్టు పడుండాలా? ఏంట్రా చూస్తున్నారు కుమ్మణి కొడుకుని? మళ్ళీ ఈ సినిమా షూటింగ్ లో కనిపించకూడదు, కనిపిస్తే చంపేస్తా. అమ్మా నాన్న మాట విన్నందుకు నాకు మంచి శాస్త్ర జరిగింది. ఈ సినిమా కొడుకులకి అది గీయకూడదు. ఏం సినిమా వాళ్ళో ఏమో, రాయడం చూడు ఎంత రిచ్కి రాసిందో. అది నీకు జరగదు. కృష్ణానగర్లో ఇల్లు ఖాళీగా ఉన్నాయని దిగిపోవడం, డైరెక్టర్ అయిపోదాం అనుకోవడం, అమ్మా నాన్నలు చదువుకోమంటే వాళ్ళ గుండెల మీద దనడం, ఈరికొచ్చి మా గుండెల మీద కూర్చోవడం. డైరెక్టర్ గారు, నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వేమి నాకు అడ్వాన్స్ ఇవ్వాలి? ఒక నెల రెంట్ ఇచ్చినావు, నీ టైం అయిపోయింది, నీ ఆస్తిపాస్తులన్నీ దీనిలో ఉన్నాయి. నువ్వెటు వైజాగ్ పోతున్నావు కదా, అటించాడే మీ ఊరుపో. ఆ రామయ్య కొడుకు పాస్ అయ్యాడు, ఆ పక్కంటి కెట్టయ్య కొడుకు పాస్ అయ్యాడు, వీడు అక్కడ ఎదవా సినిమాలు పిచ్చిబట్టి తప్పి కూర్చున్నాడు. ఆ ఇంటికి రాని అటో ఇటో తేలిపోవాలి, నువ్వు అడ్డ వచ్చినా ఊరుకోను అన్న పరువు తీశాడు. ఇంట్లో కాళ్ళు పెడితే కాళ్ళు ఎరగొడతాడిని. పంచర్ అయింది, కాలేజ్ టైం అవుతుంది, ఎవరు లిస్ట్ ఇస్తారు? వీడు వస్తున్నాడేంటి, పంపతి లిఫ్ట్ ఇస్తానంటాడు ఏంటి? అజయ్ పంచర్, సారీ మా నేను లిఫ్ట్ ఇవ్వను. థ్యాంక్స్ రా బాబు.
ఏ పంచర్ నీ ఐడియా సూపర్ కుమ్మేయ్ ఏయ్ కారుందని పొగరు ఎలాంటి సారీ ఐ యామ్ రియల్లీ సారీ ఓ మీరా పరవాలేదు మీరే కదా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బై 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 హ్యావ్ ఎ స్వీట్ డే బేబీ ఈరోజే కాదు ప్రతిరోజు నీకు స్వీట్ స్వీట్ స్వీట్గా ఉండాలి ఎందుకంటే రోజు మొదట గుడ్ మార్నింగ్ చెప్పేది నేనే కదా హ్యావ్ ఎ స్వీట్ 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 డే బేబీ బంగారు కోడి పెట్ట వచ్చనండి ఇంత సీనియర్ ని నన్ను చూసి కూడా చూడట్టు వెళ్తున్నారేంటి ఇల్ల సంగ చెప్పాచి ఏ జూనియర్స్ ఎస్ కమ్ హియర్ తండ నమస్కారం అయ్యా నమస్కారం అమ్మా ఈ కాలేజీ పునాదులు తీసిన దగ్గర నుంచి ఉన్నటువంటి సీనియర్ నేనంటే మర్యాద లేదా నాకు ఈ కాలేజీలో ఎవరెవరు ఏంటంటో బాగా తెలుసు నీ గురించి చెప్పనా నీ గురించి చెప్పనా నీ గురించి చెప్పనా అద్దెకు అక్కడ నిలబడ్డాడే వాడి పేరు అజయ్ ప్రతిరోజు వాడు ఏం చేస్తాడో డీటెయిల్డ్ గా చెప్తాను వినండి చెప్పండి సీనియర్ ఇప్పుడు కారు వస్తుంది అందులో ఒక అందమైన అమ్మాయి ఈడు హాయ్ అంటాడు హాయ్ ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తాడు గుడ్ మార్నింగ్ సీనియర్ ఇప్పుడు ఏం చేస్తారు లొకేషన్ షిఫ్ట్ కారిడార్ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టెప్స్ దగ్గర ఎదురొస్తాడు సీనియర్ వాట్ డైలాగ్ నో డైలాగ్ ఓన్లీ స్మైల్ సీనియర్ వాట్ నెక్స్ట్ ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ క్యాంటీన్ అరే అటు చూడు ఏముందిరా మామా అవునరా కత్తి ఎరా డేటింగ్ పిలుద్దామా రే మామా నీకు డబ్బులు ఇస్తా మాట్లాడరా ఏక్ బార్ చాలు తర్వాత చచ్చినా పర్వాలేదురా వాట్ నెక్స్ట్ ఇప్పుడు హీరో పిడికిలి బిగుసుకుంటుంది మొహం సీరియస్ గా మారుతుంది కళ్ళు ఎర్రబడతాయి ఇప్పుడు భయంకరమైన ఫైట్ దీన్నే ట్విస్ట్ అంటారు ఇవాళ కథ అయిపోయింది రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం గో గో ఐసే గో ఏదో ఒక డబ్బు ఏ
ఎవడ నువ్వు వాణిజ్య కొట్టునవరా మళ్ళీ శృతి వైపు చూసావో పొద్దునే నరికేసేవాడు నిన్ను శృతి ఫీల్ అవుద్దని వదిలేసా నరికేస్తారై శంకరన్న నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు ఆలోచించుకో అయినా నేనేం చేశానని కోపం శృతిని కామెంట్ చేశాడు కోటింగ్ ఇచ్చాను తప్ప శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న ఏమైనా సరే నువ్వు చేసింది నాకు నచ్చలేదురా మరీ అంత మసాలా తట్టించి పిచ్చకొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోపెట్టి వదిలేసింది రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు అందుకేగా వాడేరియాలను కోటింగ్ ఇచ్చాను అజయ్ ఈ గొడవలన్నీ రూమ్ మేట్ తిరిగి వీరుడి చెప్పుకో ఆడ అసలే మూలకాళ్ళు అంటాడు కత్తికెక్కువ కత్తిపెట్టు స్వామి దేవుడా భగవంతుడా నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి మా ఊరికి ఈ దేశానికి పేరు దేవాలని అనుకుంటున్నాను నన్ను ఆశ్రయించు స్వామి నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ రేయ్ రఘవా ప్రాణం విల విల రే అమలాపురం అజయ్ ఎంతవరకు వచ్చింది నీ లవ్ ఏలూరు దాకా వచ్చింది అబ్బో మనూరు రావడానికి చాలా టైం పడింది అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండ్లకు కదరా సర్కార్లో పరిగెట్టాలరా అంతే అంటావా అయితే పరిగెడతా ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు సరిగమ పద నిసా అరే కరో కరో జర జల్సా హాయ్ ఐషు ప్రీతి ప్రియాంక కరీనా కత్రినా గుడ్ ఈవినింగ్ ఓ విపాస నువ్వు అక్కడ ఉన్నావా ఐఎమ్ సారీ మ్యాన్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ చాలా బాగున్నావు బాగున్నారు కాబట్టి హీరోయిన్లు అయ్యారు లేకపోతే నీలాగా ఆమదం మొహం వేసుకుని ఇలాగే ఉంటారు సరేలే చదువుకో ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది కుత్త చదువుగా ఇప్పుడు బాబు గారు చదువుతారు అది పుట్టడా నేను చాలా గ్రేట్ రా ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా ఓ నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తానేవరా బాబోయ్ గిన్నిస్ బుక్ అదేం ఎక్కల్ బుక్ కాదు తెలుసురా అందరూ ఎక్కాలనుకునే బుక్ రే అజయ్ బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు కుళ్ళురా నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు నువ్వు బాగుపడవురా ఏరా నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఆ బొట్టు ఆ కళ్ళజోడు ఆ జిడ్డు మొహం ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంటరా పోనీ ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చావా ఎందుకురా బతుకు చచ్చిపోరాదు రై 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా లైఫ్లో ఫెయిల్ అవుతారా లైఫ్లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా నాలాగా అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను శృతి మై స్వీట్ హార్ట్ ఐ లవ్ మై శృతి ఐ డై ఫర్ శృతి Hi.
గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడు అయింది మేడం. కంటైనర్ నుంచి మీ స్వీట్ బాయ్స్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది కుమార్, మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళగౌరి ఎలా ఉంటావు? మంగళగౌరి దేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరి దేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ పించి డిపార్ట్ చేయించేస్తాను నేను. రథభాషలు వస్త్రం రథభాషలు. ఏంటా అలా గూడ్స్ బండ్లో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటాడు అజయ్. మరి తీసుకొచ్చాయి. వామ్ము, మా నాన్నగారు చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా పిచ్చాడా? ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. స్టాండ్ అప్. ఇలారా, నువ్వేనా వాద్యను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్రి సమేతస్య. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. అధర్మపత్రి సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్రి సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావు తెలుసు కదా. ఇదిగో ఈ 500 ను తవరపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పుతావండి, తమరు ఎందుకు పిలిచారు? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికాలకి తిరుగుతున్నాడు. అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమైన వీడు. మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటగా చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చాడు. నన్ను ఈ పిచ్చిముండవాడు మంచి ఉండవాడు కాబట్టి సరిపోయింది గాని, లేకపోతే ఏ డప్పాగాడో ఏ చప్పాగాడో ఏ డప్పుడో డప్పుడో చూసాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర బాధకు ఏమిటిరా? ఆ చూపండి, వీడి బిడ్డ కూడా పిచ్చలు తిరవా, వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా, వీడి కొడుకులు వీడికి తద్దనం పెట్టరా, వీడి ఆత్మలైతే ఛాన్స్ చేస్తుందా? మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏంటి సార్? కన్న కొడుకుగా వీడి నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్ళకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపడటం లేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. తలకాయ ఉంచు. ఎందుకు సార్? మంత్రమే మంత్రమే చెప్తున్నా కదా. మార్నింగ్ గా హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. ఎస్. ఓ
క్లియర్ ద ప్లేస్. హలో, థ్యాంక్ యూ రాబ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. సూన్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రైట్. ఐ విల్ సీ యూ లేటర్. హలో. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏమండి, ఎలా ఉన్నారు? మందులు అవన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైం కి ఫోన్ చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో, హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్. నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ, నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐ కన్సర్న్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతను ఎవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి, హీస్ 100% జెంటిల్మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యూ సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బై, సీ యూ. బై డాడీ. బై. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువ అయిపోయావు డాడీ. వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోన్ ముందు పాపా. ఆహా, ఎనీవే ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే చదువుతున్నా. మా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్. యా, లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్, ఐ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బై. రే, గంట నుంచి బుర్ర తింటున్నావు, ఆపి. బాగుంది బాబాయ్, నీ బైక్ లో గాలి నువ్వే తీస్తావు, 3 కిలోమీటర్ల ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు. రే, ఈ బైక్, ఈ కళ్ళజోడు, ఈ స్టైల్స్ ఇవన్నీ 1947 నుంచి 2008 కి ఎండే ఓల్డ్ అయిపోయి, వీటికి అమ్మాయిలు పడరు. ఇది 2009 అమ్మా, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా. రే, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కి వచ్చావు, ఇంతకీ స్థుతికి నీ పేరేనా తెలుసా? ఎవరు మీరు ఎక్కువ తినాయాల, వీటికేం తక్కువ లేదే. ఏంటి ఎత్తుకుతున్నావు? శృతినా, లైబ్రరీలో ఉంది. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. నాన్న, నీ పేరు చెప్పి సారైనా. లైబ్రరీ. సీనియర్, ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు, హాయ్. హాయ్. శృతి గారు, ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాఫీ? అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు. పదండి, వెళ్దాం. నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నా బైక్ మీద వెళ్దామా? హాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు?
మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటదని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు కూర్చోండి. శృతి గారు మీరు వన్ సైడ్ కూర్చుంటారా టూ సైడ్స్ కూర్చుంటారా? శృతి గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? కాఫీ ఎలా ఉంది? కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా? నైస్ నైస్. కాఫీకో డెఫినేషన్ ఉంది తెలుసా మీకు? ఏంటి? సి అంటే కంబైన్డ్ గా కూర్చొని, ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ, ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని, ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అంతే అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి మీ పేరు. ఇంతకీ శృతికి నీ పేరేనా తెలుసా? డోంట్ గెట్ మీ రాంగ్, మిమ్మల్ని చాలా సార్లు చూశాను కానీ మీ పేరు. మూడేళ్ల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, నా పేరు తెలీదా నీకు? తమాషాగా అంటున్నారు కదా. నో నిజంగా తెలీదు. అజయ్. నైస్ నేమ్. దీనికి ఏదైనా డెఫినేషన్? మన దగ్గర ప్రధానికి ఏదో ఒకటి ఉంటుందండి. ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ నో బీపీ, జే అంటే జాయ్ఫుల్ పర్సన్, ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్, వై అంటే యూత్ఫుల్ పర్సన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అజయ్ అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే డాడీ ఐఏఎస్ అండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఊర్లో 500 ఎకరాల పొలం కొన్నారండి, ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా అందుకని. ఇక మా తాతగారు వచ్చి నైజాం నవాబు దగ్గర మినిస్టర్గా పనిచేశాడండి. మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్, అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే పబ్లిసిటీ రాలేదు. టోటల్గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యూచర్లో నీకు అన్ని తెలియాలి కదా. వాట్? నథింగ్ నథింగ్ నథింగ్, జస్ట్ లైక్ దట్. ఎనీవే నేను టెంపుల్కి వెళ్ళాలి. శృతి గారు టెంపుల్కి వెళ్ళాలా? వెళ్దాం పదండి. పర్లేదు నేను ఒక్కదానే వెళ్తాను. షల్ ఐ గో? అలాగే శృతి గారు. గారు గిరు ఎందుకండి, జస్ట్ శృతి. బాయ్. ఎస్ ఎస్ ఎస్. శంకరన్న 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 సక్సెస్ గ్రాండ్ సక్సెస్ శంకరన్న. పడిపోయింది శంకరన్న, శృతి నా లవ్ లో పడిపోయింది. ఏంటి శృతి ఐ లవ్ యు చెప్పేసినా? అప్పుడే ఐ లవ్ చెప్తారా ఏంటి మరి? నువ్వు కాఫీ డేకెళ్ళావు, కబుర్లు చెప్పుకున్నావు, శృతి నీతో కాఫీ డేగా వచ్చేసిందా? అంటే మూడేళ్ల నుంచి మూత తీగిన అవకాశాడి ఓపెన్ అయినట్టే, నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే. అంతేగా శంకరన్న, శృతి గారు శృతి గారు అంటే ఏమందా తెలుసా? ఏమంది ఏమంది? గారు గీరు ఎందుకు, శృతి అని పిలవమంది శంకరన్న. నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. నా చాలా సంతోషం ఉంది. ఏం చేయాలి? నోరు తీసేస్తా. నోరు నోరు ముండు. నీ కూడా శంకరన్న, నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు, నా రూమ్మేట్, అదే పొట్టాడు, వాడికి చెప్పొస్తా. ఈ డిజైన్ తర్వాత లేదు, ఇక్కడ ఫిల్ చేయి, గ్యాప్ చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయ్ కౌంటి. ఎందుకు హాయ్ చెప్పావు కదా? నవ్వు నవ్వు. ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది, మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 ఇయర్స్ నుంచి నా వెంట పడుతున్నాడు. 3 ఇయర్స్ అని గ్రేట్ గా చెప్పావేంటి? గ్రేట్ గా మరి, ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. ఒక అమ్మాయికి ఎంత మంది ప్రపోజ్ చేస్తారు అన్న దాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. అజయ్ గారి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా, అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను,
ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి, ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. అజయ్కా ఇప్పుడే పరిచయం అయింది, ముందు ముందు తెలుస్తుంది 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేశా. ఆడికేమో 100% ఛాన్స్ ఉందంట. ఏంటి జలసీనా? లవ్ జలసీ రెండు ట్విన్స్ కలిసి పుడతాయి, కలిసి పెరుగుతాయి, తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బాగానే చెప్తావు. ఒక్కసారి నా ఇలా చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే అడిగావు కాబట్టి చెప్తాను. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. ఎందుకంటున్నావురా? ఏం లేదు మామ, కాలేజీకి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దాం వెళ్ళా. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 ఇయర్స్ బ్యాక్ వచ్చుంటే చాలా బాగుండేది మేడం, కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం, థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా, నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. దానికోసం ఏడుస్తున్నావు? ఏదవ్వా. మేడం గారు ఎక్కడ? అటు వెళ్తోంది. అదిగో ఇక్కడ రారా. మేడం పాట అద్దెరిందిరా, ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజ్ నుంచి డిపార్ట్ ఏం చేస్తాను, టీసీ ఇప్పిన చేస్తాను, హాస్టల్ నుంచి గణం చేస్తాను, ఏమనుకుంటా ఉన్నావు? సంగతి తిరుగుతాలి ఎవడ నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. తలకాయ కట్టేంటండి, ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళా ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకు లేండి, నిలబడి మాట్లాడుకుందాం, కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్న ట్యాక్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు, ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, చేశారా? తప్పించుకున్నాడా? ఏయ్ వాడు మిస్ అవటానికి వీలేదురా, అవసరమైతే 200 సుమోల్లో 100 మంది వెళ్ళండి, పడేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక నిమిషం ఉంటారా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనే మాట్లాడాను సార్. లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా, ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా కత్తులు బాంబులు కటాలు అయినా సరే వేసేయండి అంతే. ఆ బాధ్యనగాడు బతకడానికి వీల్లేదంతే. ఇక్కడ తొక్కుతా తొక్కుతా. ఆ బాధ్యనగాడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా, నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ బాధ్యనగాడిని, ఆ బాధ్యనగాడు వేసేయండి. ఆ వార్డెన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ్ళ చదువుకుంటుంది, అది సరిగ్గా చదవటం లేదని
అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యం, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్, నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ తింటాడు, వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? చెప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు, ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం. యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది పిలిచావు? నేను అలాగన్నానా? అయ్యో బాబోయ్, మీ చేతిలో బాబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయ్ ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే సరైన ఒకటి ఏంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి, ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోతుంది. అయినా నీకు ఇదే పోయే కలవరా? నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికాడు బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పరికరాన్ని ఎదవలా తయారవుతావురా? ఆడు ఫేస్ చూడరా, ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు? ఇలా కుక్కలా బతకడం కంటే నాలుగు కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం బెటర్. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడు అనమాట. మళ్ళీ శంకరనా, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకర చూస్తున్నా? ఆ ఇల్లు బాగుంది కదా? బాగుందన్నా, అందుకే చూస్తున్నా. ఆ శంకరనా, రేపు సండే, ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఏట? అవునా? పద పద అంతే. రండి, ఇప్పటికే లేట్ అవుతుంది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి, నేను పైన పట్టుచీర సెక్షన్ లో ఉంటాను. ఇప్పుడు ఎలా చూస్తుంది? చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడవా? చూస్తా. టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్. శృతి గారు మీరండి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. అఫ్కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి, ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు, యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలెక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు రైట్? ఏంటండి, వావ్. శృతి గారు మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి, లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి? యాక్చువల్గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి. నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు, నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్, నేను షాపింగ్ వచ్చాను, ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. బ్లూ
ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు నీకు చెప్పాను కదా తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్ వావ్ శృతికి నా టేస్ట్ నచ్చింది అంటే నా లవ్ సక్సెస్ ఏంట్రా వీనికి నీ బరాయించలేను అర్జెంట్ రూమ్ చేంజ్ చెప్పి అన్నా ఒరే కూరలు ఉప్పు ఎక్కువైందని కూర బారేసుకుంటావా కొంచెం ఫినాయిల్ కలిపి అదే పామాయిల్ కలిపి మేనేజ్ చేసుకుంటావా లేదా నేను మేనేజ్ చేస్తాను ఉండు అజయ్ అరే అజయ్ శంకరన్న ఎంత మంది నువ్వు వచ్చి అవునులే మ్యూజిక్ ఆఫీస్ నచ్చిన కుప్పకి తెలిసేవాడికి నేను వచ్చిన సంగతి అడిగి తెలుసుది సారీ శంకరన్న మంచి డాన్స్ మూడ్ లో ఉన్నాను ఏం మూడ్ ఏంటో వాడిని చూడోసారి బాండీలు వేసిన వంకాయలాగా ఎలా కమిలిపోయాడు ఆయన మనం చదువుకోనికుండా ఈ తిరణాల డాన్స్ లేట్రా శంకరన్న రేపు కాలేజ్ ఫేర్వెల్ కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా డాన్స్ కి అమ్మాయిలు పడిపోతారు కదా శృతిని ఫ్లాట్ చేస్తా సారీ అన్న ఇట్స్ ఆల్ రైట్ ఆయన ఈ బుర్ర తొక్కులకు అమ్మాయిలు ఫ్లాట్ అవరు మరి ఏం చేయాలి శంకరన్న నేను చెప్తాను కదా నువ్వు చదువుకోరా నువ్వు రా చెప్తాను పద మరి హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుచర్ ఇండియా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాలెంట్ షో ఈ రోజు మన కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్న రకరకాల టాలెంట్స్ ని మనం చూడబోతున్నాం ముందుగా జాన్ రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పూవులు తెచ్చానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పూవులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే డాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా నెక్స్ట్ మన కాలేజ్ లో బ్రిలియంట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్న మిస్టర్ స్వామి తన విజయ రహస్యం నీకు చెప్తాడు సో హియర్ స్వామి నమస్కారం మనందరం 24 గంటలు బాగా చదువుకొని ఇంట్లో మంచి మాటలు మీరు ఏం వింటారు విన్న కర్మ ఒక్క నిమిషం నెక్స్ట్ మీ అందరిని ఉర్రు తొలగించడం కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ బై అజయ్ గుడ్ ఈవినింగ్ తను చెప్పినట్టు నేను డాన్స్ చేయట్లేదు పాట పాడుతున్నాను నాకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన వారి కోసం ఏం బాబు బెల్ట్ ఎంత అది 100 రూపాయలు సార్ 100 95 ఇస్తా సార్ ఐటమ్ చూసి రేట్ అడగండి సార్ ఇన్నే షోరూమ్ లో పెడితే 500 అన్నా ఇస్తారు 100 రూపాయలు డిస్కౌంట్ అడితే ఎలా సార్ కరెక్టేనమ్మా నువ్వు షోరూమ్ లో పెట్టుంటే అలాగే ఇచ్చేవాడిని కానీ నువ్వు పెట్టింది ఫుట్పాత్ మీద ఈ ప్రపంచం నడుస్తుంది అవుట్లుక్ మీదరా బాబు అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అవుట్లుక్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైందా ఇస్తావు లేదా పెట్టుకో హాయ్ శృతి గారు సర్ప్రైజ్ మీరు ఇక్కడ ఏంటి వెళ్ళుకుంటున్నారా చిచి చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్ అజయ్ నిన్న మీరు చాలా బాగా పాడారు వెరీ స్వీట్ వాయిస్ థ్యాంక్ యూ నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను ఐ లవ్ యువర్ వాయిస్ బై ద వే అజయ్ సి అంటే కంబైన్డ్ గా కూర్చుని ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ ఓకే పదండి అజయ్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను నిద్రలో కూడా ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్ నేను ఇంకేదో అనుకున్నాను సరే మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు సూపర్ మీ బామ్మ ఎలా ఉంది అదే ఇందిరా గాంధీ ఫ్రెండ్ బాగుంది దానికేంటి 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మా నాన్నగారు అంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తారండి ఏమని ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు సాధించు అని మా డాడీ కూడా రోజు చెప్తుంటారు కాకపోతే చిన్న చేంజ్ ఏంటండి ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని ఈ పెద్దలు ఉన్నారే ఎప్పుడు అర్థం చేసుకోరు అజయ్ నీకో సర్ప్రైజ్ కమ్ లెట్స్ గో వాట్ కమ్
పంపతి శైలే చెప్తే ఏంటి ఏంటండి ఇది ఇట్స్ ఎ క్యాప్ అండ్ ఎ వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు టేక్ ఇట్ థాంక్యూ ఓకే సీ యు బై బై విశాఖపట్నం ఇది ఒక వింత పట్టణం డబ్బున్న వాళ్ళకి ఆకలి ఉండదు ప్రేమ ఉన్న వాళ్ళకి ప్రేయస్ ఉండదు శంకరనా 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 ఇక్కడున్నావా నేను హాస్టల్ అంతా వచ్చాను శంకరన్న నువ్వు అంత నీవలేరా అంత నీవలే శంకరన్న నా శృతి వస్తుంది శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం శంకరన్న శృతి ముందు వస్తుంది శంకరన్న శృతి వెనకాల వస్తుంది ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా ఫ్లాష్ బ్యాక్ ఏంటి శంకరన్న నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను కానీ చెప్పలేకపోయాను మా నాన్న చాలా స్ట్రిక్ట్ నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు అమ్మాయిని చూస్తే తప్పు బార్లో కూర్చుంటే తప్పు 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 మీద తప్పు చాలా చేసాడు అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా లేట్ అయిపోయింది పెళ్ళి అయిపోయింది నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను మా నాన్న పెద్ద జమీందారు తెలుసా మేము ఐదుగురు అన్నదమ్ములం కంబైండ్ ఫ్యామిలీ 100 ఎకరాల పొలం బాగా రిచ్ కానీ నేను స్టిల్ హెడ్ కో ఎందుకు చెప్పు నేను ప్రేమించిన అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది ముగ్గురు పిల్లలు ముగ్గురితో హాయిగా సంసారం చేసుకుంటుంది అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం ఆయిల్లే ఆయిల్లే అమ్మాయిది రోజు పిల్లల్ని స్కూల్లో తీసుకెళ్తుంటుంది దూరంగా చూస్తాను ఆనందం స్టిల్ నా ప్రేమను అమ్మాయికి చెప్పలేదు ఆ అమ్మాయి నన్ను ఆగలేదు ఎందుకు ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం నానా ఏంట్రా నీ బాధ శంకరన్న శృతి నాకు ఈరోజు టోపీ ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది అంటే లవ్వే కదా టోపీ వాచ్ అరే ఆ అమ్మాయి దీనికి టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్గా ఇచ్చింది శంకరన్న అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్ ఏంటన్నా నువ్వు అనేది ఏదో సరదాగా అన్నా ఇదిగా ఇంకా టైం వేస్ట్ చేయకు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ నో అంటే నో ప్రాబ్లం ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువును లవ్ చేయడం మొదలెట్టు సరేనా నమ్మంది ఇలా ఇంకా టైం వేస్ట్ చేయకు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు నాలా తయారైపోతావు చెప్పేస్తాను ఏంట్రా అలా చూస్తున్నావు ఏయ్
నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఆల్ ది బెస్ట్ చెప్పు అలా బఫూన్లా చేస్తావేంటి రా బఫూన్ చెప్పు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు బెస్ట్ ఆఫ్ లక్ ఆఫ్ లక్ కాదు ఫుల్ లక్ కావాలి నాకు బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్ వెళ్ళి పాల్లో అయిపోడుకు బుద్ధని మార్చు లేదా నా రూమేన మార్చు ఇప్పుడే పంచర్ కావాలి ఇద్దరు దర్బండి అరే ఆపరామనపురం బైక్ పంచర్ అయింది కాలేజీలో డ్రాప్ చేయను సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్ సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను అలవాటగా నీకు రైట్ నేను చేయలేదురా పంచరు హాయ్ అజయ్ ఏమైంది ఏంటి ఇక్కడ బైక్ పంచర్ అయింది ఓ కమ్ ఐల్ డ్రాప్ యు కమ్ పర్లేదు నేను వచ్చేస్తాను మీరు కమ్ థాంక్యూ నేను రాలేను శృతి నేను అక్కడికి వస్తే వాట్ చెప్పాలనుకున్నా చెప్పలేను శృతి ఏమైంది నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శృతి ఓ నువ్వు అంటే నాకు ఇష్టమే అది కాదు శృతి చెప్పడానికి చాలా కష్టంగా ఉంది టెన్షన్గా ఉంది చెబితే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని భయం వేస్తుంది శృతి I love you, Shruti. Really, I love you. Ajay, are you joking? Main serious gaane cheptunanu. Shruti nenu chaala ishtapadutunanu. Avun Shruti. Shruti. Nannu nenu ishtapade danikante ekkuva. Ninnu nuvu ishtapade danikante ekkuva. Nannu kani penchina maa amma nanakante ekkuva. Ninnu ishtapadutunanu Shruti. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు అది కాదు శృతి ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేశాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా శృతి కావాలంటే నీ కోసం నా ప్రాణాలు ఇస్తాను శృతి ప్లీజ్ శృతి 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 కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ప్రాణం శృతి ఐ లవ్ యూ శృతి ఐ లవ్ యూ రే ఇడియట్ నాకెందుకురా నీ ప్రాణం నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా ఆఖరుకు చూపించవు కదరా నీ మగ బుద్ధి నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు హే నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి నాకు మనసుంది నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను శృతి అలా అనకు శృతి నువ్వంటే నా ప్రాణం శృతి శృతి ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలి ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి
ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి, కాదు నాకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోన నేను ఫ్రెండ్షిప్ చేసింది. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా, వాడు ఒకరికి ఒకరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా కుమార్. నన్ను ఎప్పుడు అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బతకను, చచ్చిపోతాను. ఎందుకు అలా ఉరుగుతున్నావు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? డోర్ ముసుకో. శంకరరా, చాలా తప్పు చేశాను శంకరరా. ఏడవరా, బాగా ఏడు. ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోతుంది. ఏడు. లే శంకరరా, ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను, నా మాట వెంటలే శంకరరా. అవన్నీ హాటల్కి వెళ్ళి మాట్లాడుకున్నావు లేరా? ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. దానంతా అదే పుట్టాలరా. మీరు ఒక అమ్మాయిని చూస్తారు, దాన్ని వెంట పడతారు, అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. శంకరన్న వర్షంలో తడిచాడు, జ్వరం వస్తుందేమో, ఈ టాబ్లెట్ ఇయ్యన్నా. వేసుకో. ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకరన్న. ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మర్చిపో. ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న. ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా, నన్నే. అవును శంకరన్న, కుమార్గా శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్. నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అదే కలర్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా సార్? అందులో ఎంత ఉంటే నాకెందుకండి, నాకు దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి, ఉంటాను సార్. హలో హలో, ఏంటా స్పీడు, కూర్చో. ఏ తిరగట్రీ సార్, కాఫీ తీసురా. వీడేంటి, లేనిపోయి తిరుక్కుంటానేమో. సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను, బయలుదేరుతాను సార్. 1 మినిట్. నీ పేరు?
కుమార్ సార్. నీ ఫోన్ నెంబర్? 93910-33445. నా పని అయిపోయింది. నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం. ఓ సార్, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా? సార్, అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను, మిస్ అయింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి. నువ్వు వెళ్ళిపోండి చెప్ప. సరే. ఏం డబ్బులు లేవా, వెళ్ళరా? ఇది ఎక్కడ కొత్త నంబరు? హలో. హలో కుమార్ గారా? అవునండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యూఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. ఉంటానండి. హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి, హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లో 2 మంత్స్ వరకు ఉండలేదండి. 2 మంత్స్ టోరా? ఎంబీఏ అంటే టూరు, ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే, మీతో పరిచయం కావటం ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది, నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుందండి, మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే. ఏంటి ఇంకా తింటుందా? చెప్పండి. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో, బాగుంది, ఇలాగే మాట్లాడండి. అలా కుమార్ గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందర పడుతున్నావేమో, ఆలోచించుకో. అవునే, ముక్కు మొహం తెలియని వాడిని కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం. లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు, నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేస్ మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని నీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో? దట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్ లో ఎమోషన్లో ఇలా మాట్లాడడం కరెక్టే, బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్తో ఒకసారి మాట్లాడితే చాలు, అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా. ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. ఫస్ట్ కాఫీకి పిలుస్తారు, నెక్స్ట్ సినిమాకి, తర్వాత రూమ్కి. బట్ కుమార్ ఒక్క మాట కూడా లిమిట్ దాటి మాట్లాడలేదు. సచ్ డీసెంట్ గాయ్. ఈ కాలం కుర్రోళ్ళు ఇంత డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే డౌటే. నీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని నీ ఆస్తి కొట్టేయడానికి ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తూ డ్రామా ఆడుతున్నాడేమో. ఒకవేళ మీరు అన్నట్టు కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. కుమార్ మీద అంత నమ్మకం పెట్టుకుంది శృతి. ఆ తర్వాత తను మ్యారేజ్ ప్రపోజల్ తెస్తే తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం పాజిటివ్గా మాట్లాడాను.
ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే మీ డాడీ వచ్చాక వస్తానని పోస్ట్ పోన్ చేశాను. కుమార్గా ఎప్పటికీ నేను తనను కలవలేను. కలిస్తే కుమార్ అజయ్ ఒక్కడే అని తనకు తెలిసిపోతుంది. నిజం తెలిసిన మరుక్షణం తన ప్రాణాలతో ఉండదు. నేను కావాలని ల్యాక్ చేశాను అనుకుంటుంది. అందుకే కుమార్గా దూరం అయ్యి అజయ్గా దగ్గర అవ్వాలనుకున్నాను. ఎంబీఏ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వాలని ఫోన్లో కుమార్గా మాట్లాడటం తగ్గించి అజయ్గా ఎక్కువసార్లు కలవడం మొదలుపెట్టాను. అడగగానే కాఫీ డేకి రావడం, నవ్వుతూ మాట్లాడడం, నా పాటను మెచ్చుకోవడం, నాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి శృతికి నా మీద ఇష్టం ఉందని, ఇదే మంచి టైం అని ఐ లవ్ యూ చెప్పాను. అజయ్గా నువ్వు ఐ లవ్ యూ చెప్తే చీకొట్టింది, కుమార్గా నీకే ఐ లవ్ యూ చెప్పింది. అంటే కళ్ళెదురుగా ఉన్న నువ్వక్కర్లేదు కానీ మాటలు వినబడే నీ ప్రేమ మాత్రం కావాలి. ఏం ప్రేమలరా మీవి శంకరణ? అలా అనకు. శృతి లేకపోతే నేను బతకలేనన్నా, చచ్చిపోతానన్నా. ఏంటి, చదువు వదిలేసి ప్రేమలో పడి ఇప్పటికే ఒక తప్పు చేశావు, ఇప్పుడు చచ్చి ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా? చచ్చి ఏం సాధిస్తావురా? ఒరేయ్, నిన్ను నమ్ముకుని మీ అమ్మా నాన్న ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు తెలుసా? నా కొడుకు ఎదుగుతున్నాడు, ఇంజనీరో డాక్టరో అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తుంటారా? చస్తాడంట చస్తాడు. రే అజయ్, ప్రేమ అనేది అవసరమే గాని ఆక్సిజన్ కాదురా, అది లేకపోతే చచ్చిపోం. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం ప్రేమ గీమ అంటూ బాధ్యతలు లేకుండా బలాదులు తిరిగావు, ఇకనైనా బుద్ధిగా చదువు. లేదు ఆ అమ్మాయే కావాలనుకుంటే పోతావురా, పోతావు. అరే లవ్ గివ్ పక్కన పెట్టి చక్కగా చదువుకోరా, నా మాట విను. శంకరన్న, ఐఏఎస్ గారు అబ్బాయి చెప్పండి, 20,000 కాలేజ్ ఫీజు డ్యూ ఉందని నోటీస్ బోర్డులో పెట్టారు. విన్నావుగా, ఆ ఫీజు ఏదో కట్టేసి ఇక మీద మాటలు మొబైల్స్ మూటగట్టి మూలన పడి ఇక బుద్ధిగా ఉంటాను, అమ్మాయితో మాట్లాడనని నాకు మాట. నాకు మాట ఇవ్వు. స్వామి, ఫీజు కట్టాలి కదా, ఊరేళ్ళొస్తా. మా నాయనమ్మా ఇందిరాగాంధీ క్లాస్మేట్. అవ్వా అవ్వా. ఎవరు? నేను నీ మనవణ్ణి. అజయ, ఏమే అజయ్ వచ్చాడు చూడు. అదే నాన్న, అదేంటో చెప్ప పెట్టుకుంటూ వచ్చేసా? పచ్చుంటి తిరుపతికి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఫోన్ లేరా అమ్మా?
అందరూ కాలేజీకి బండి మీద వస్తున్నారు, నేను మాత్రం నడిచి వెళ్తున్నాను అని అంటుండేవాడు కదరా. అందుకే నేను మీ నాన్న బండి ఎడ్లు అమ్మేసి నీకు డబ్బులు పంపించాం. బండి కొనుక్కున్నావా నాయన? దాని మీదనే వచ్చానమ్మా. అవునా? అత్తమ్మా చూసావా నీ మనవడు రథం? ఒరేసి నువ్వు ఇలారా, పొలంలో పెద్ద ఆయన ఉన్నాడు అజయ్ వచ్చాడని చెప్పి రమ్మను. ఇంజనీరింగ్ లో చేరటం కోసమనే ఉన్న కాస్త పొలం బుట్ర అమ్మేశాను. అప్పుడప్పుడు వచ్చి కాలేజీ ఫీజులు కట్టాలి, హాస్టల్కి డబ్బులు కట్టాలి అంటే పాడిగొడ్డిని అమ్మేసిచ్చాన్రా. తమరు కాలేజీకి నడిచి వెళ్ళిపోతారని జాలి పడితే మీ అమ్మ వ్యవసాయం చేసుకునే ఎడ్డు బండి కూడా అమ్మేశాన్రా. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది, గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. రెక్కడతగని డొక్కడిని బతుకైపోయింది. ఊళ్ళో జనమందరికి మా ఊడు ఇంజనీర్ అయిపోతున్నాడు, బంగళా కట్టిస్తాడు, బంగారం కొంటాడు, కారులో తిప్పుతాడని కనపడ్డోళ్ళందరికి ఎచ్చుకబులు చెప్పు తెచ్చా. అయినా ఉన్నట్టుండి 20,000 కట్టమంటే నన్ను ఎక్కడి నుంచి తెచ్చావమంటావురా? అతడి గారి ఇంజనీరింగ్ ఎప్పుడు పూర్తయి తచ్చుతో నీకన్నా తెలుసంటే? నేనేమన్నా పని లేకుండా అడుగుతున్నానా? ఆ ఇక్కడ మాకు పనులు దొరక్క తస్తున్నావయ్యా. ఉన్న మాట చెబుతున్నారా, నిన్ను చదివించడం ఇక నా వల్ల కాదు. చాలా ఊరుకోవయ్యా, లోపలికి రావయ్యా, రా. ఏంటి ఏంటి అయ్యా ఇది? చదువుకునే పిల్లాడికి మన కష్టాలన్నీ చెప్తే అది చదువెట్టే సాగుద్ది చెప్పు. నువ్వు చెప్పింది నిజమేననుకో, తింటానికి ఉండటానికి ఇబ్బంది పడుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తేని చెప్పు. ఉండయ్యా ఇప్పుడే వస్తా. ఇంకేం ఆలోచించకయ్యా, నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇదమ్మే డబ్బులు పట్టరాయ్యా, ఇల్లయ్యా. మన బిడ్డకి మన కష్టాలు తెలియకూడదయ్యా. ఇల్లయ్యా ఇల్లయ్యా ఇల్లు. అన్నం తిన్నాయ్యా? మీ నాన్న మీద అలిగి కోపడబాకయ్యా, నిన్ను చదివించడానికి చాలా కష్టపడుతున్నాడు. కొడుక్కేదీ తక్కువ కాకూడదని ఉన్నవన్నీ అమ్మేసి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేశాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉందయ్యా, చాలా కష్టంగా ఉందిరా. అరే నాయనా, నన్ను పిసినారి అవ్వా పిసినారి అవ్వా అంటావుగా, ఇదిగో తీసుకో. నీ కష్టానికి ఉపయోగపడని ఈ డబ్బులు నాకెందుకు? ఇందులో 4 ఏళ్ళున్నాయి, ఈ అవ్వ దగ్గరున్నది ఏంటి? నాన్న నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడయ్యా. నాయన వైజాగ్లో 10 రూపాయలకు ఏవో చెప్పులు దొరుకుతాయంట, తీసుకొస్తావా అయ్యా? ఎందుకంటే పొలంకెళ్లేటప్పుడు నాన్న కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని రాత్రిపూట తెగ బాధపడుతున్నాడయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నా ఫీజ్ మేడం. నీ పేరు? అజయ్ కుమార్ మేడం. మేడం నోటీస్ బోర్డులో పేరు తీయించేస్తాను. థ్యాంక్ యూ మేడం. అరే అజయ్, ఏమైందిరా?
something wrong. గోడ దూకొచ్చాడు సార్. సార్, నేను దొంగని కాదండి, శృతి క్లాస్మేట్ని. తనకి బాగాలేదని తెలిసింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. క్లాస్మేట్ అయితే ఈ టైంలో నా రావటం? రే, అయినా ఎవరో ఏంటో చూసుకోకుండా కొట్టేయడనారా? ఇడియట్స్. సరే, తను త్వరగా పంపించండి. కమల్, శృతికి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు మామయ్య గారు. కొంచెం జ్యూస్ తాగు. తాగమ్మా. వద్దు మమ్మీ, కొంచెం తాగు ప్లీజ్. వద్దు. శృతితో మాట్లాడండి డాడీ. హలో. ఏం లేదు డాడీ, స్లైట్ ఫీవర్. నో శృతి, వాట్ స్లైట్ ఫీవర్? ఫీవరే కదా. ఫీవరే అని నెగ్లెక్ట్ చేయదు ప్లీజ్. ఫర్ మై సేక్ అన్ని టెస్టులు చేయించమ్మా ప్లీజ్. ఫీవర్ కి ఎలా భయపడితే ఎలా? భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? ఫీవర్ వచ్చింది నా కూతురికి. మీ బావగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. అలాగే అలాగే మా గారు, ఉంటాను. తను రెస్ట్ తీసుకోనివ్వండి. మీరందరూ పదండి. రెస్ట్ తీసుకోమ్మా. చదువుకోమ్మా. శృతి, ఎవరో అజయ్ నీ క్లాస్మేట్ అట, అర్ధరాత్రి నిన్ను చూడటానికి గోడ దూకొచ్చాడు. ఎనీవే, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే. శృతి, ఎలా ఉన్నావు? స్లైట్ ఫీవర్, బట్ ఇప్పుడు ఓకే. నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది శృతి, సంథింగ్ రాంగ్ అని. దాట్ ఇస్ లవ్. కానీ కొందరు ఉంటారు, వాళ్ళకి లవ్ అనే దానికి అర్థం కూడా తెలియదు. ఎవరి గురించి శృతి నువ్వు మాట్లాడేది? ఇంకెవరు, ఆ అజయ్ గడి గురించి. అర్ధరాత్రి గోడ దూకి మా ఇంటికి వచ్చాడంట. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. వాడు అలా వచ్చినందుకు అంత అప్సెట్ అయ్యావా శృతి? ఆఫ్ కోర్స్, వాడి పేరు వింటేనే అసహ్యంగా ఉంది. నువ్వే చెప్పు, వాడు ఇలా రావటం తప్పే కదా? తప్పే శృతి. కానీ శృతి, ఒకవేళ వాడి నీ మీద అభిమానంతో వచ్చాడేమో. ఈ జనంలో బాగుండవురా. హలో కుమార్.
అయిపోయింది, నీకంత మంచి జరుగుతుంది. టైం మూడైందిరా, రేపు పొద్దున ఎగ్జామ్. అజయ్, గుడికెళ్ళొచ్చానరా, నా కోసం కాదు నీకోసం. ఇదిగో ప్రసాదం. థ్యాంక్ యూ రా. నేను వెళ్తున్నాను, త్వరగా వచ్చేయరా. అలాగే. రే అజయ్, ఎగ్జామ్ హాల్కి మొబైల్ తేవద్దురా. Hi daddy, how are you? Fine Shruti. నా ఫ్రెండ్ రాబర్ట్ ఫ్యామిలీతో ఇండియా వస్తున్నాడు. ఓకే. హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటామని ఫోన్ చేశాను. బట్ డాడీ, ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్. ఎవరినైనా అరేంజ్ చేయొచ్చు కదమ్మా. ఓకే డాడీ, కుమార్ కి ఎగ్జామ్స్ అయిపోయాయి, అతను అడుగుతాను. ఓకే, సౌండ్స్ ఓకే. ఓకే గ్రేట్. ఓకే, ఐమ్ రియల్లీ గెటింగ్ లేట్ డాడీ. ఓకే దెన్, సీ యు, బై. ఓకే. కుమార్, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు శృతి. మా డాడీ ఫ్రెండ్ రాబర్ట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ వస్తున్నారు. నువ్వు హైదరాబాద్ లో వాళ్ళని రిసీవ్ చేసుకుని సిటీ చూపిస్తావా? ఇవాళ నుంచి నాకు ఎగ్జామ్స్ కదా, లేకపోతే నేనే వచ్చేదాన్ని. ప్లీజ్ ప్లీజ్ కుమార్, నా కోసం వెళ్తావు కదా? నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు శృతి, ఆర్డర్ వేయాలి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను శృతి. థ్యాంక్ యూ. ఎగ్జామ్కి వెళ్తున్నా, ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ శృతి. థ్యాంక్ యూ. సార్, మరీ 20,000 అంటే ఎలాగ సార్? కొత్త బైక్ అండి, 25,000 అనేవ్వండి సార్. సెకండ్స్ కి అంత వాల్యూ లేదు బాబు. 20,000 ఇస్తా, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏడు బాబాయ్, మన బండి అమ్మేసో ఇవాళ ఇడ్ల మాత్రం, రోజు కూడా అమ్మితే ఎలా బతుకుతో చెప్పు, లెక్కెట్టుకో. సరిగ్గానే ఉంటది లేవయ్యా. నారాయణ, రైతు నమ్ముకునేది భూమి తండ్రిని కన్న బిడ్డని. నేను నా బిడ్డని నమ్ముకున్నాను, అది కోసం ఎట్నేంటయ్యా నా ప్రాణమైనా అమ్మేస్తాను. ఆ ప్రాణం నీ వల్ల నిలిచేన.
పెద్ద ప్రేమదాసు పాడైపోట ఇక్కడికి వచ్చాడు. వీడితో ఉంటే నీ పాడైపోతా. స్వామి, రే స్వామి, రే మాట్లాడుకు. నీకేం బాబు, మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్, మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు. ఆ డబ్బులతో చదువుకుంటున్నా, చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా. నీ రూమ్మేట్కి ఉండలేను, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలే మనిషితో నీ రూమ్మేట్కి ఉండలేను. నేను మమ్మల్ని పోషించుకోవాలి, నేను వెళ్తున్నాను రా. అరే స్వామి ప్లీజ్ రా, నన్ను వదిలేసి వెళ్తా ఉంటారా? చూడు, నా అవ్వలేమి డిస్టర్బ్ అయ్యి ఉంటే సారీ, గుడ్ బాయ్. రే స్వామి, అరే స్వామి, రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. అరే స్వామి, రే రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా. రే శంకరరా, శంకరరా, చూడు శంకరరా, వాడు రూమ్ వెకేట్చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శంకరనా, ప్లీజ్ శంకరరా, చెప్పు శంకరన్న, వాడిని వెళ్ళొద్దని చెప్పు శంకరన్న. శంకరన్న చెప్పు అన్న, చెప్పు అన్న, వాడిని వెళ్ళొద్దని చెప్పు అన్న. ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు. లేదో శంకరన్న, ప్లీజ్ అన్న, అనా శంకరన్న, శంకరన్న, శంకరన్నా, శంకరన్నా, Kumar is a nice guy. Is it? Anta manchi vada? Oh yeah. Naaku telusu. Naa kooturu selection eppudu wrong avadu. It's really great. Naa allunni nenu naa kooturu chudaka munde navu chusavu. Okay, anyhow. I'll see you later. All right. Hi, Dad. Hi, Shruti. I would like to give you a surprise tomorrow. What is it, Dad? Rep nen India vastunanu. Really? Wow. Same way you have to give me a surprise. Hey, Auntie Daddy. Repu airport ki nannu receive cheskovadaniki. I'll be there, of course. Nu kadu. I want my alludu garu to come and receive me. Daddy, try chestanu. No, 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 no trying. He is coming to receive me, okay? Okay, okay. So let's exchange surprises tomorrow. See you, bye. See you, bye. Look, mana college ki konni principles unnai, rules and regulations unnai. Avandaru follow avvali. What about you? మాట్లాడదే. అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారే కాలేజీకి? అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు. అసలు ఎగ్జామ్కే రాకపోతే ఏం చేయాలి? యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ స్టూడెంట్. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. You are dismissed. Come on, come on. Lift the phone. Please. చెప్పు శృతి. హే కుమార్, ఫోన్ ఎందుకు రిసీవ్ చేయలేదు? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. కుమార్, నువ్వు రాబర్ట్ అంకుల్ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు. హే, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నిన్ను చూడడానికి డాడీ ఇండియా వస్తున్నారు. తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా? ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట. నువ్వు ఇవాళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా 9:30 షార్ప్. ఓకే, ఒక్క
నిమిషం ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు అచ్చే నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్ నువ్వు 1 మినిట్ లైన్ లో ఉండు ఓకే ప్లీజ్ ఇడియట్ మొహం చూడాలంటేనే నాకు నాకు అసహ్యం వేస్తుంది మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు సరే నువ్వు టెన్షన్ పడకు ఓకే ఎయిర్పోర్ట్ కి రావడం మిస్ చేయవు కదా మిస్ కాను తప్పకుండా వస్తాను మిగిలి చచ్చిందే ఉంది గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలు అయి ఉంటే అతని బిహేవియర్ డ్రామా అయి ఉంటే ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటి వంద కొనిస్తాడయ్యా ఇంట్లో పోట గడవడమే కష్టంగా ఉంటయ్యా ఉంటయ్యా చిరుగులు కనపడకుండా కుట్టాను ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది ఏం బాధపడకి వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే అలాగేనమ్మా కొడుకులు సోగు చేయడం మానేసి మన స్వాద ఎక్కువ చూపుతున్నట్టున్నావు నేను అనాచాయ్ నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా కటికి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం మేము ఎట్టున్నా చెల్లిపోద్ది ఇదిగా నీకు చదివేరా ముఖ్యం కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికి ఫస్ట్ వచ్చ అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి సర్లే మాటల్లో పోయి టైం మర్చిపోయాం అవతల కిష్టప టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది రారా ఏంటి పదా నువ్వు ముందురా శకునం బాగుంటదే మీ అమ్మ శకునం చాలా మంచిదిరా రారా క్షేమంగా వెళ్ళిరా నాయన జాగ్రత్త ఎక్కువ జాగ్రత్త ఎక్కువ జారి పడతారు
కేటయా మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా ఓహో కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు కాస్త హైవే మీద దింపు అలాగే దా వెళ్ళరా నాన్న జాగ్రత్త జాగ్రత్త నాయనా ఉంటావా మంచిది చదువుకోవడానికి కళ్ళ ముందు నీళ్ళు పెట్టుకుంటా ముందు టాటా చెప్పు అనా నా చిన్నగేళ్ళనా ప్లీజ్ అన్నా నాకు భయంగా ఉందన్నా ఇంత స్పీడ్ వెళ్తే మంచిది కాదన్నా ఒక్కోసారి ఇబ్బంది అన్నా ఒక్కసారి బ్రేకులు కూడా పడవన్నా అన్న నువ్వు ఆపన్నా నేను దిగి వెళ్ళిపోతాను ఆపన్నా మన వెంకటేశ్వరులు కొడుకొని ఎక్కించుకుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు చూడు ఈ లారీని మా తాత తోలేడు మా నాన్న తోలేడు ఇప్పుడు నేను తోలుతున్నా రేపు నా కొడుకు తోలుతాడు లారీ కొన్న దగ్గర నుంచి ఒక్క నట్టు వాళ్ళ కనీసం ఒక చీమడు తావరా దిగు దిగరా దిగు ఊరికి ఎక్కించుకున్నది కాక నా బండి గురించి చూచడం మాట్లాడతావా ఎంతవరకు వచ్చింది లవ్వు ఏలూరు దాకా వచ్చింది ఏలూరు దాకా అబ్బో మనూరు రావడానికి చాలా టైం పడింది అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ పండి లెక్కదరా సర్కార్లో పరిగెట్టాలరా ఇంకెప్పటికీ శృతిని కలవలేను ఆఖరిసారి చూడాలనిపిస్తుంది చూడాలి ఏంటమ్మా అల్లుడు గారు ఇలా చేశారు అతన్ని చూడడానికి నేను ఇండియా వచ్చింది సారీ డాడీ ఎన్నిసార్లు ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇలా జరగటం ఇది ఫస్ట్ టైం ఐ డోంట్ నో వాట్ యు డూ సాయంత్రం లోపు నేను అతన్ని చూసే తీరాలి ఎవరు నువ్వు అసలు మనిషివేనా నేను కుమార్ని లవ్ చేస్తున్నానని చెప్పానా ఇంకా ఎందుకు రా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు దిస్ ఇస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అజయ్ ఇంకోసారి ఇలా వెంట పడ్డావు చస్తావు జాగ్రత్త Thank you.
ఇదేమిటయ్యా ఇందులో క్లైమాక్స్ ఏది నిజంగా జరిగిన కథ సార్ అతను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు సార్ ఓ దొరికిందా నేను బస్సులో ఊరుకెళ్తూ ఉంటే నాకు ఈ డైరీ దొరికింది సార్ అయితే పని చేయి ఆ డైరీలో అతని కాలేజ్ అడ్రస్ ఉందన్నావు కదా అవును సార్ ఈ రియల్ స్టోరీకి రియల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుంది ఓకే సార్ తప్పకుండా అతను తీసుకురా సరే సార్ ఈ కథని నేనే ప్రొడ్యూస్ చేస్తాను దీనికి డైరెక్టర్ నువ్వే థ్యాంక్స్ అ లాట్ సార్ అడ్వాన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ చూడమ్మా అతని మీద నీకు ఎంత ప్రేమతో మేము అర్థం చేసుకోగలం అలాగే నీ మీద మా అందరికీ ఎంత ప్రేమతో అర్థం చేసుకోమ్మా ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నువ్వేమీ తినలేదని ఇంట్లో ఎవరు ఏం తినలేదమ్మా ప్లీజ్ శృతి రామ్మా బొంచేదు గాని వస్తాడమ్మా కుమార్ తప్పకుండా వస్తాడు ఈ డాడీ మీద నమ్మకం లేదా శృతి శృతి ఇది నా బాధ్యత తీసుకొస్తాను తీసుకొస్తానమ్మా హలో హాయ్ రాబర్ట్ హే రావ్ హౌ ఆర్ యు ఐమ్ ఫైన్ నువ్వు ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ చూపించిన అబ్బాయి గుర్తున్నాడా ఓ యా కుమార్ హా యా కుమార్ కుమార్ బై ఎనీ ఛాన్స్ అతని ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా యా ఐ హావ్ ఓకే కెన్ యు ప్లీజ్ ఈమెయిల్ ఈమెయిల్ ఇట్ ఇమిడియట్లీ షూర్ ఐ విల్ ఓకే ఓకే ఫాస్ట్ ఐ విల్ సీ అజయ్ కుమార్ ఎస్ అజయ్ కుమార్ సన్నా వెంకటేశ్వర్లు సన్నా వెంకటేశ్వర్లు నాదేళ్ల మండలం విశాఖ డిస్టిక్ విశాఖపట్నం ఏంటి వెంకటేశ్వర్ గారు ఇల్లు ఎక్కడండి 50 రూపాయలు అవుద్ది 50 రూపాయల డీటెయిల్ గా చెప్పాలా వద్దా సరే ఇస్తాలే పదా ఇదే బాబు అజయ్ చదువుకున్న స్కూల్ మా ఓడి బలేసేది ఓడండి ఓసారి ఫస్ట్ వచ్చాడని పేపర్ లో కూడా వేసారండి ఆడు చదువులో జిల్లాకే ఫస్ట్ అండి ఇదే బాబాడు ఇల్లు ఇదా అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ లేడు ఊరి చివరి పొలాల మధ్య కొత్త ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నలతో అక్కడ ఉంటున్నాడు
మరి ముస్లిమ మోగుడితో కాపురం చేసి ఇల్లు అదలలేనని ఇక్కడే పడి ఉంటాను. సరే ఆ ఇంటికి తీసుకెళ్ళి పద. ఉండడు Switched off, Dad. Okay. Relax. Babu, Gurujevo late vaipu? Yavar kavale? Venkateshwarlu gari intiki vellali. Chupistanu padan. Randi, aa karyakarta. రండి బాబు ఇటే వెళ్ళాలి. అయ్యగో అయ్యే వాళ్ళు కట్టుకున్న కొత్త ఇళ్ళు. బాబు ఆడంటే ఆ ఇద్దరికి ప్రాణం అండి. ఇదిగో సారు కొడుకు బాగా చదివేస్తాడు, వాళ్ళ బతుకులు బంగారం అయిపోతాయనుకుని ఉన్న పొలము పుట్ర ఇల్లు వాకిలి కొట్టు గోద అన్ని అమ్మేసి వాళ్ళని విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేర్పిస్తే అదేదో అంటారా లవ్. అది చేసి సంకనాకిపోయాడు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ పిచ్చి మహారాజు. ఆడితో పాటు పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి అలా పిచ్చోడైపోయాడు. తల్లిదండ్రుల ఆశల్ని ముక్క ముక్కలు చేసి ఇలా మూర్చుకు పడుకున్నాడు చూడండి సార్. ఆడు కొడుకెల బాబు ఎలా చనిపోయాడు. మా నానా అజయ్యా ఏట్రా చెప్ప పెట్టుకుంటూ వచ్చేసావు, ఏమైందిరా? నానా అలా చూడొద్దు నానా, ఇంకెప్పుడు డబ్బులు అడగను నానా, ఇంకెప్పుడు అడగను. నానా నేను తప్పు చేశానా? నేను తప్పు చేశానా? నిన్ను మోసం చేశానా? మోసం చేశాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈ 4 సంవత్సరాల్లో నేను చదువుకున్న దానికన్నా కూడా ఆ అమ్మాయి వెనకాల తిరిగిందే ఎక్కువ నానా. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదని చెప్పింది. చచ్చిపోదాం అనుకున్నాను, కానీ అమ్మ మీరు గుర్తొచ్చారు. 4 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కన్నా 25 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టి పెంచిన నా కన్న తల్లిదండ్రులే ముఖ్యమని తిరిగి వచ్చేసానా నానా. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పునా? మిమ్మల్ని ఇద్దరిని కూలి నాలి చేసేనా బాగా చూసుకుంటానా? ఒక్కసారి క్షమించానని చెప్పునా? బాగా చూసుకుంటానా? నన్ను అలా చూడకనానా? కానీ నేను ఇంజనీర్ని మాత్రం కాలేనానా. ఇంజనీర్ని కాలేసినానా. ప్రేమ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు చాలా మంది ఉన్నారు, కానీ నువ్వు ప్రేమించిన దానికంటే కన్నుళ్ళే గొప్ప ఉంటుంది తిరిగి వచ్చావు.
చాలరా నాకు అచ్చా నువ్వు ఇంజనీర్ కాకపోయినా పర్లేదురా మళ్ళీ వచ్చి బాగుంది నిలబడ్డా నా ఒంటు శక్తి ఉన్నంత వరకు నిన్ను పోషించుకుంటానరా నువ్వు మా ఆస్తివురా ఆస్తివురా కన్నా పని చూసుకుని వస్తాం బాధపడకు పని చూసుకుని వస్తాం దేవుళ్ళంటే మీకు అన్యాయం చేశాను ఎంత పెద్ద ద్రోహం చేశాను నాన్న సారీ నాన్న ఇంకెప్పుడు అలా చేయను నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీకు ఏ కష్టం రాని రాకూడదు బాబు ఆడ అమ్మ నాన్న అండి క్షమించచ్చు కానీ పైన ఒకడు కూర్చుని ఉన్నాడే ఆడు మాత్రం ఇండి క్షమించలేదు చూడండి మీరెందుకమ్మా ఏడుస్తారు ఇలాంటి డబ్బాన కొడుకు కోసం ఏడిస్తే మీ కన్నీళ్ళు ఎస్టైపోతాయి ఆడెవడో మహారాజు అప్పుడెప్పుడో ప్రేమ దోమ అని పెళ్ళం చచ్చిపోతే ప్రేమ గుర్తుగా గొప్ప సమాధి కట్టించాడంట అలాగే ఈడు కూడా చదువు సంధ్య మానేసి ప్రేమ ప్రేమ అని తిరిగి ఈడు సమాధి ఈడే కట్టించుకున్నాడు కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు గారు ఈ చుట్టుపక్కల పదోళ్లలో చదువుకునే పిల్లలు ప్రేమ పేరు చెప్పి పాడైపోతంటే వాళ్ళనాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి తీసుకొచ్చి ఒరే ఎదవల్లారా చదువు మానేసి ప్రేమ దోమ అని తిరిగితే ఇలా అయిపోతారా కొడకల్లారా అని సమాధి చూపిస్తున్నారండి ఈ ఒక్క దానికి మాత్రం బాగా ఉపయోగపడ్డాడండి నాకు Mm-hmm.